అందరికీ నమస్కారం నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇక్కట్ల గురించి బాధల గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వైనం గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ఫీజు రీఎంబర్స్మెంటు స్థానంలో జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దేవిన అంటూ ఆర్భాటంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఆ రెండు పథకాలు అమలు చేయటంలో పూర్తిగా విఫలం అయిపోయాడు నాలుగు విడతలుగా ప్రకటించవలసినటువంటి బకాయిల్ని ఆపేశాడు అంతకుముందు ప్రభుత్వాలు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కాలేజీలకి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఇతనేం చేశాడు దాన్ని నాలుగు విడతల కింద మార్చి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎక్కొట్టాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు విడతలు ఎక్కొట్టేశాడు అంటే ఒక్కొక్క విడతగా ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కాలేజీలకి బాకీ పడిపోయింది ప్రభుత్వం అలాగే వసతి దీవెన ఈ వసతి దీవెన కూడా మాయా ప్రతి సంవత్సరం రెండు విడతలుగా వసతి దీవనకి డబ్బులు చెల్లించవలసి ఉంది ఈ రెండు విడతల్లో నాలుగేళ్ళలో రెండు సార్లు కొట్టేశాడు ఈ ఒక్కొక్క విడతకి దీనికి కూడా నాలుగు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు రెండు విడతలు సంవత్సరానికి రెండు రెండు సంవత్సరాలకి నాలుగు విడతల్లో రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే విద్యా దీవనకి రెండు వేల నాలుగు వందల కోట్లు వసతి దీవనకి రెండు వేల నాలుగు వందల కోట్లు వెరసి దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కొట్టేశాడు దీనివల్ల ఏమైంది పిల్లలు విద్యార్థులు పరీక్షలు రాయటానికి కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్లు ఆపేసింది ఏదో రకంగా ఎంతో కొంత కట్టి కొంత ఫీజు చెల్లించి పరీక్షలు రాయటానికి పర్మిషన్ తెచ్చుకుంటే పాస్ అయినటువంటి పిల్లలకి హాల్ టీకెట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం పెండింగ్ పెట్టేసింది ఇవ్వమంటారు ఎందుకంటే ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు కాలేజీలకి చెల్లించవలసి ఉంది ఈ ప్రభుత్వం చెల్లించదు విద్యార్థులకి ఆ సర్టిఫికెట్లు రావు వాళ్ళు పై చదువులు చదవాలన్నా ఏదైనా కంపెనీల్లో ఉద్యోగానికి వెళ్ళాలన్నా లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇంకా వేరే కోర్సులు ట్రైనింగ్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలా ఈయన మాత్రం ఆర్భాటంగా ఓ మీటింగ్ పెట్టేసి బట్టన్ నొక్కుతున్నాను అంటాడు ఆ బట్టను నొక్కుతాడు కానీ తల్లుల ఖాతాలు డబ్బులు పడలా పిల్లలకి వెరిసి సర్టిఫికేట్లు రావట్లా ఈ విషయం చెప్దామంటే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు తాడేపల్లి ప్యాలెస్లో ఎవరిని రానివ్వడు ఆయన రెండు వేలు మూడు వేల మంది పోలీసుల చుట్టూ నుంచుకొని ఓ మీటింగ్ మాట్లాడిపోతాడు చెప్పడానికి వస్తే తల్లుల్ని కానీ విద్యార్థులను కానీ అరెస్ట్ చేసేస్తారు పోలీసులు పత్రికల్లో వస్తే అది అబద్ధమని చెప్తాడు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రం సాక్షి పేపర్లో సాక్షి టీవీలో యాడ్లు వేసుకోవడానికి మాత్రం ముందు వరుసలో ఉంటాడు ఏ పథకం వచ్చినా అది ప్రయోజనం పొందుతుందా లేదా దాని లబ్ధిదారులకు చేరుతుందా లేదా కాదు ఆ పథకం పేరు మీద సాక్షి పేపర్కి యాడ్లు ఏ రకంగా ఇచ్చుకోవాలా అనే యావో తప్పితే ప్రచార ఆర్భాటం తప్పితే ఇంకా వేరే దీంట్లో కనిపించట్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇకపోతే ప్రతిసారి పాత ప్రభుత్వం బకాయి పెట్టింది నేను ఇచ్చాను అంటాడు మరి నువ్వు పెట్టిన బకాయిల సంగతి ఏంటి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ప్రతి విడతలో ఒకటి ఆపేసుకుంటూ బకాయిలు పెట్టుకుంటూ కాలేజీలకు ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు రాక కాలేజీల నిర్వహణ కూడా చేయలేకపోతూ ఉన్నారు సిబ్బందికి జీతాలు ఇవ్వాలి కదా గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తేనే కదా అధ్యాపకులకు కానీ అధ్యాప ఇతర ఎంప్లాయీస్కి కానీ డబ్బులు ఇవ్వాలంటే కాలేజీకి డబ్బులు రావాలా నువ్వు ఇవ్వవు ఈ రకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాన్ని అగ్గంపికవచ్చే కాకుండా అసలు విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి